రైట్, మిగతా అప్డేట్ చూద్దాం. బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి కారు దిగే ముహూర్తం ఖరారైంది. రేపు ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కడియం శ్రీహరి నివాసానికి వెళ్లింది కాంగ్రెస్ నేతల బృందం. కడియం శ్రీహరితో పాటు దీపాదాస్ మున్షి కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. కడియంతో పాటు ఆయన కూతురు కావ్యను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ తరఫున తాను పోటీ చేయబోనంటూ కేసీఆర్ కు లేఖ రాశారు కావ్య. అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, లిక్కర్ స్కామ్ తో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారింది అన్నారు కావ్య. జిల్లాల్లో నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందనే లేఖలో ఆమె వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తాను లోక్సభ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలిపారు. బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి కారు దిగే ముహూర్తం ఖరారైంది. రేపు ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. కడియం శ్రీహరి నివాసానికి వెళ్లింది కాంగ్రెస్ నేతల బృందం. కడియం శ్రీహరితో దీపాదాస్ మున్షి కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. కడియంతో పాటు ఆయన కూతురు కావ్యను పార్టీలోకి ఆహ్వానించింది కాంగ్రెస్ బృందం. కాంగ్రెస్ నుంచి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ తరఫున తాను పోటీ చేయబోనంటూ కేసీఆర్ కు లేఖ రాశారు కావ్య. అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, లిక్కర్ స్కామ్ తో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారిందన్నారు కావ్య. జిల్లాల్లో నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని లేఖలో వివరించారు ఆమె. ఇలాంటి పరిస్థితుల్లో తాను లోక్సభ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలిపారు కావ్య. రైట్, రేపు కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది కాంగ్రెస్ నేతల బృందం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో ఉన్నారు. సుధీర్, బీఆర్ఎస్ నేత ప్రస్తుత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అఫీషియల్ గా రేపు పార్టీలో చేరబోతున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో అధ్యక్షత పార్టీలో చేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాసేపటి క్రితం ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని ఆయన నివాసానికి దీపాదాస్ మున్షితో పాటుగా ఏఐసీసీ నేతలు, అదేవిధంగా టీపీసీసీ నేతలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి సమక్షంలోనే పార్టీలో చేరుతున్నట్టుగా కూడా స్పష్టం చేశారు. మరి కాసేపట్లోనే వారు అధికారికంగా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గడిచిన కొంతకాలంగా కూడా పార్టీ మారాలని చెప్పేసి ఇటు కడియం శ్రీహరి, అదేవిధంగా కడియం కావ్య భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నిన్న పార్టీకి రాజీనామా చేసినట్టుగా కూడా కడియం కావ్య ఒక ప్రకటన అయితే చేశారు. వారితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ రేపు కేకేతో పాటుగా విజయలక్ష్మి, జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, అదేవిధంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి వీరితో పాటుగా మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు కాంగ్రెస్ పార్టీలోకి వలసలు అయితే భారీగా పెరిగాయని కూడా చెప్పవచ్చు. మరికొద్ది రోజుల్లోనే మరికొంతమంది ముఖ్య నేతలు కూడా పార్టీ మారుతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎలాంటి
ఎలాంటి షరతులు పెట్టారు ఏంటి అనే విషయానికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటుగా ఇటు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించడం, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇటు ప్రభుత్వంలో కూడా కడియం శ్రీహరి ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా అయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆశాబాహులు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఏవైతే కొన్ని స్థానాలు మూడు నుంచి నాలుగు స్థానాలను ఇప్పటికీ పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే వరంగల్కు సంబంధించిన వరంగల్ ఎంపీ అభ్యర్థిని కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు వరంగల్ నుంచి కడియం కావ్య బరిలో ఉండబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కడియం శ్రీహరికి సంబంధించి కడియం శ్రీహరి కూడా రాబోయే రోజుల్లో మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉండబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ కావాలి అని చెప్పేసి కడియం శ్రీహరి కోవడంతో దీపాదాస్ ముంచి ఈ రోజు ఏఐసిసి నేతలు కొంతమంది టీపీసీసీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకు ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. పార్టీలో చేరిన తర్వాత సముచిత స్థానం ఇవ్వడంతో పాటుగా తన కూతురు కడియం కావ్యకు కూడా ఎంపీ అభ్యర్థిగా తమ టికెట్ కేటాయించడం జరుగుతుంది. కొంతమంది ఎవరైతే ఆయన అనుచరులు ఉన్నారో ఆయన అనుచరులకు కూడా కార్పొరేషన్ టికెట్లు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బలమైన సామాజిక వర్గంగా ఆయన శ్రీహరికి సంబంధించిన దళిత సామాజిక వర్గం ఏదైతే ఉందో దళిత సామాజిక వర్గంలో ఆయన కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ జిల్లాలో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన 30 సంవత్సరాల పైచిలుకు నుంచి కూడా వరంగల్ రాజకీయాల్లో కడియం శ్రీహరి తనదైన ముద్ర వేశారు. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని బీఆర్ఎస్ నేతలు కావచ్చు ఆయన అనుచరులు చాలా వరకు కూడా తప్పు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నాడు శ్రీహరి. కాబట్టి ఆ తర్వాత ఆయనను డిప్యూటీ సీఎం గా కేసీఆర్ నియమించారు, డిప్యూటీ సీఎం గా పనిచేశారు, ఆ తర్వాత ఎమ్మెల్సీగా కొనసాగుతూ వచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ సీఎం గా కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా ఆయన అనుచరులు అయితే ఇప్పటికే చెప్తూ వస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి కూడా ఆయన ఒక స్పష్టత తీసుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ ముఖ్య నేతలను కూడా కలుస్తారని చెప్పేసి కూడా తెలుస్తూనే ఉంది. అయితే ఈ పార్టీలో చేరికకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారు శ్రీహర్ అని చెప్పేసి అందరు వెయిట్ చేస్తున్నారు. కాసేపు క్రితమే ఆయన నివాసంలో దీపాదాస్ మున్షితో పాటుగా ఇతర నేతలతో కలిసి కడియం శ్రీహరి సమావేశమయ్యారు. ఆయన కావాల్సిన స్పష్టత తీసుకున్నారు. ఆ స్పష్టత తీసుకున్న తర్వాతనే పార్టీలో సాధారణంగా ఆహ్వానించడంతో పాటుగా వారికి బొకేలు కూడా అందివ్వడం జరిగింది. అయితే కడియం శ్రీహరి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించనున్నారనేది అర్థమవుతుంది. ఇప్పటికీ వరంగల్ జిల్లా నుంచి మంత్రులుగా కొండా సురేఖ, అదేవిధంగా సీతక్క ఉన్నారు. వారితో పాటుగా రాబోయే రోజుల్లో కడియం శ్రీహరి కూడా ఉండబోతున్నారు అనే విషయానికి సంబంధించి వారి అభిమానులు కావచ్చు, వారి మద్దతులంతా ఈ విషయాన్ని స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒక స్పష్టత రావాల్సి ఉన్నది. ఓకే సుధీర్. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా గులాబీ పార్టీని వేడుతున్నారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఎంపీ కె కేశవరావు కాంగ్రెస్ లో చేరే అంశంపై చర్చించారు. కేకేతో పాటు జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరనున్నారు. 10 ఏళ్ల తర్వాత తిరిగి హస్తంగూటికి చేరనున్నారు కేకే.